కణలే నిజమయ్యేలాగా అడుగే పడనీ వేళ కలలే నిజమయ్యేలాగా అడుగే పడనీ వేళ జగవంతా ఆటలు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయిపోయాయి, కానీ ఆటలంటే వినోదం మాత్రమే కాదు, మన దేశ పతాకాన్ని విదేశాల్లో సగర్వంగా ఎగురవేసే అవకాశం. నెంబర్ వన్ స్థానంలో మన జెండా ఉంటే గర్వంతో మన రోమాలు నెక్కబడుచుకుంటాయి. ఒక సచిన్, ఒక సైనా ఆడుతుంటే 100 కోట్ల మంది ఇంట్లో కూర్చొని హాయిగా రిలాక్స్ అవుతూ చూస్తున్నాం తప్ప మన పిల్లల్ని క్రీడల్లోకి పంపడానికి సిద్ధంగా లేం. కాబట్టే మన 100 ఏళ్ల ఒలింపిక్ ప్రస్థానంలో వ్యక్తిగత కేటగిరీలో ఒకే ఒక గోల్డ్ మెడల్ వచ్చింది. ఒక్క క్రికెట్లో తప్ప వేరే ఏ ఆటలోనూ మన మువ్వెన్నెల జెండా ఎందుకు రివ్వు నెగరట్లేదు? స్పోర్ట్స్లో ఆఫ్రికా, యూరప్ దేశాల కన్నా మనం ఎందుకు వెనకబడి ఉన్నాం? ఈ విషయాల గురించి చర్చించే ముందు హీరో ప్రభాస్తో తన స్పోర్టింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. హాయ్ ప్రభాస్. హాయ్ డార్లింగ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు కమ్ ఆన్ ఇండియా. ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నట్టు అందరూ మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నాకు తెలిసి నువ్వు వాలీబాల్ ఆడతావు, అది ఇక్కడికి వచ్చిన తర్వాత లేకపోతే నీ మీ చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడే ఆడేవాడు? అండ్ స్కూల్లో నుంచి ఆడేవాడిని, బట్ డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఆ లెవెల్ కాదు కానీ, బట్ వాలీబాల్ బాగానే హైట్ ఉన్నారని తోస్తారు టీంలో. సో అలా మెల్లగా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ నా చిన్న గెస్ట్ హౌస్ దాంట్లో వాలీబాల్ కోర్ట్ వీక్లీ వన్స్ ఎప్పుడైనా. మనం సరదాగా నలుగురం కలిసి ఆడుకోవడానికి వేసిన ఒక టెంపరీ సెటప్ లాంటి ఫెసిలిటీస్ కూడా జనాలకు ఆడడానికి ఉండవు. అంటే రియల్గా స్పోర్ట్స్ మెన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకు ఉండవు. సో కీపింగ్ దట్ అసైడ్, ఒక క్రికెట్లో తప్పిస్తే, క్రికెట్లో క్రికెట్ని పక్కన పెడితే, మనం వేరే ఏ స్పోర్ట్లోనూ వేరే అంటే ఇండివిజువల్ టాలెంట్స్ లైక్ షూటింగ్ ఆర్ బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ కానీ, షూటింగ్లో గగన్ నారంగన్ ఎట్సెట్రా అలా బింద్రాలా ఒకళ్ళిద్దరు తప్పితే, యాజ్ అ టీమ్, టీమ్గా టీమ్ గేమ్స్ తీసుకున్న, టీమ్ స్పోర్ట్స్ తీసుకున్న, ఎక్కడ మనం, ఐ మీన్ ఇండియా ఇస్ నాట్ మేకింగ్ ఏ మార్క్, ఎక్కడ కూడా ఒక టాప్ పొజిషన్, నెంబర్ వన్ పొజిషన్ పక్కన పెట్టి చెప్పుకునే పొజిషన్లో కూడా ఉండలేకపోతున్నాం. నీ ఉద్దేశంలో ఎందుకని మనం వెళ్ళలేకపోతున్నాం? బేసిక్లీ నా ఫీలింగ్, ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా క్రికెట్ మన జనాలకి బేసిక్లీ. బట్ మామూలుగా నేను అబ్రాడ్ షూటింగ్కి వెళ్ళినా ఏదైనా, మన స్విట్జర్లాండ్లో ఒక విలేజ్లో షూటింగ్ చేసాం. ఆ రోజు స్నోఫాల్, నైట్ షూట్, అది షూటింగ్ అయిపోయింది, మా హోటల్ ముందే ఒక రగ్బీ గేమ్ జరుగుతుంది. బట్ ద ఫెసిలిటీస్ ఫర్ ఆడియన్స్, చిన్న విలేజ్, గుడ్, వెరీ గుడ్ గ్రౌండ్, సూపర్ ఫెసిలిటీ, డ్రింక్స్ కానీ, అది ది వే ఇట్ దే వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానీ, ఇట్ ఈస్ లైక్
ఒక స్మాల్ విలేజ్లో గ్రౌండు, దాని మెయింటెనెన్స్, క్రౌడు, అంటే ఇట్ ఈస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ ఎంటర్టైన్మెంట్ మనకు సినిమా ఎలాగో. ఐ థింక్ మేబీ ద ఆడియన్స్ ఆర్ ఆల్సో లైకింగ్ స్పోర్ట్స్. ఫెసిలిటీస్ ఇస్తేనే కదా అందరూ వచ్చి చేయగలరు, అండ్ ఫెసిలిటీ ఇస్తేనే కదా బెస్ట్ స్కిల్, మంచి ఫుడ్ వస్తుంది, మంచి కోచ్లు వస్తారు, అండ్ బెస్ట్ స్పోర్ట్ ఆడితేనే కదా మళ్ళీ అగైన్ పీపుల్ వస్తారు. సో మేబీ ద ఫెసిలిటీస్ మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. రగ్బీ అంటే ఓకే, రగ్బీ అంటే మనకి పెద్ద రగ్బీ ఆడలేకపోవచ్చు, బట్ వాట్ ఎవర్ ద గేమ్ ఇస్ ఫుట్బాల్ గ్రౌండ్ తీసుకున్నా, ఒక చిన్న విలేజ్ లో నువ్వు చెప్పిన దాని ప్రకారం అంత ఇది ఉంటే మన హైదరాబాద్ సిటీలో కూడా అలాగా అలా ఉండదు. ఐ మీన్ ఐ కాంట్ ఇమాజిన్ ఒక డైవ్ చేయాలంటే మొత్తం మోకాళ్ళు అన్ని కొట్టుకుపోతాయి మన గ్రౌండ్స్ మీద. ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేస్తే ప్లేయర్స్ అందరూ బాగా మా ఆడేస్తారా? గ్రౌండ్ ఉండాలి, ది సెక్యూరిటీ ఫర్ ది బెస్ట్ స్కిల్డ్ పర్సన్స్, మేబీ కోచ్ అవ్వచ్చు, ది మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. ఇంత పాపులేషన్లో టాలెంట్ ఉండకపోవడం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సెక్యూరిటీ ఫర్ లైఫ్, ఫర్ ఫుడ్, ఫర్ లివింగ్. బెటర్ ఫెసిలిటీ ఎక్కడ వస్తే అక్కడికి వెళ్తారు, ఎంత స్కిల్ ఉన్నా సరే. ఓకే, గవర్నమెంట్ సరైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, మంచి కోచెస్ని ప్రొవైడ్ చేయాలి. ఒక స్పోర్ట్స్ కెరియర్ని ఎన్నుకుంటే మన జీవితం ఏమైపోద్ది అనే భయం లేకుండా ఒక ఒక సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ దట్ స్కిల్ గోస్ టు వరల్డ్ వైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రజనీకాంత్ ఇస్, బికాస్ వీ ఆల్ ఎంకరేజింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, రజనీకాంత్ ఈస్ గోన్ టు వరల్డ్ స్టాండర్డ్స్. టెండూల్కర్ మనం ఎంకరేజ్ చేసాం, హీస్ ఇన్ ద వరల్డ్ స్టాండర్డ్స్. లేదా ఇంకా చాలా ఉన్నాయి, వీ నాట్ ఎంకరేజింగ్. అంతే, మనకి ఆయన నచ్చినాయి ఎంకరేజ్ చేస్తున్నాం, మిగతాయి వదిలేస్తున్నాం, అందరిది తప్పు కావచ్చు. అంటే గ్రాస్ రూట్ దగ్గర నుంచి, చాలా కింద దగ్గర నుంచి అసలు గేమ్ అంటే ఏంటి, స్పోర్ట్ ఎందుకు ఆడుతున్నాం, ఒక టీమ్గా ఆడుతున్నాం, ఒక కలిసికట్టుగా ఆడుతున్నాం అని చెప్పే కోచెస్ దగ్గర నుంచి మనకి వీఆర్ ల్యాకింగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఎస్ ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ కోచ్ సైడ్ ఉండాలి, పర్సనల్ జనంలో ఫీలింగ్ ఉండాలి. మా ఇండియా నార్త్ కాదు, సౌత్ కాదు, ఈస్ట్ కాదు, వెస్ట్ కాదు, ఇండియన్స్. టెండూల్కర్ సిక్స్ కొట్టగానే ఈ నార్త్ సౌత్ ఎవడకు గుర్తుంటది? ఇండియన్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అసలు వై స్పోర్ట్స్? స్పోర్ట్స్ ఎందుకు మనకు బోల్డ్? అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు, అంత ఇంపార్టెన్స్ ఏంటి స్పోర్ట్స్? బేసిక్ థింగ్ ఆఫ్ లైఫ్ టుడేస్ వరల్డ్ ఇస్ 20 ఇయర్స్ వరకు డయాబెటిక్ ఎందుకు వస్తుంది? అసలు ఎప్పుడన్నా విన్నావా? వై పొల్యూషన్, too much of stress in life. The basic content of life, ఎవరికైనా సరే, హెల్త్ ఫస్ట్ పాయింట్. హెల్త్ ఉంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, హెల్త్ ఉంటే వర్క్ ఇంకా బెటర్గా చేయొచ్చు. లైక్ బిగ్ బిగ్ ఆఫీసెస్లో కూడా దే ట్రైంగ్ టు పుట్ అ స్పోర్ట్ బికాస్ దే వాంట్ హెల్త్ ఫర్ హెల్త్ ఓన్లీ ఆఫ్టర్ ఇఫ్ దే ఆర్ హెల్దీ దెన్ ఓన్లీ దే కెన్ గివ్ అ బెటర్ జాబ్. యూ కెన్ రిలీజ్ యువర్ స్ట్రెస్, యూ కెన్ లుక్ గుడ్. ఇఫ్ యూ వాంట్ లివ్ ఫర్ 50 ఇయర్స్ హెల్దీలీ, యూ నీడ్ టు స్పోర్ట్, జిమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ హెల్త్. మన నేషనల్ ఇంటిగ్రేషన్, స్పోర్ట్, హెల్త్ లాంటి గొప్ప గొప్ప విషయాల పక్కన పెట్టినా హెల్త్ లేకపోతే డబ్బులు కూడా రావు. సింపుల్ సింపుల్ థింగ్స్ కూడా హెల్త్ హెల్త్ ఇస్ వెల్త్ అనేది వరల్డ్ వైడ్ యాక్సెప్టెన్స్. నీ ఫ్యాన్స్కి కానీ, నిన్ను ఒక ఐడల్గా చూసి బోల్డ్ అంతమంది యంగ్స్టర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, వాట్ ఈస్ యువర్ మెసేజ్ రిగార్డింగ్ స్పోర్ట్స్? ఈ ఒకటే చెప్దాం అనుకున్నాను సార్. ఎనీ పిల్లలు కానీ, చైల్డ్హుడ్ ఫర్ ఎనీ ఏజ్, వెన్ దే వాంట్ టు ప్లే, ఎవ్రీవన్ షుడ్ సపోర్ట్. దట్స్ హౌ మనకి ఎవ్రీవన్ విల్ గెట్ అవేర్నెస్ వస్తుంది. అది పేరెంట్స్ నుంచి రావాలి. ఏం చదివే కాదు కదా, ప్లేస్లో కూడా దే ఎవ్రీవన్, సో మెనీ పీపుల్ రీచ్డ్ వరల్డ్ వైడ్. ఫర్ ఎగ్జాంపుల్ టెండూల్కర్ డాడ్ ఆయన చిన్నప్పటి నుంచే 14 ఇయర్స్ని తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన 16 ఇయర్స్ నుంచి అన్ని అచీవ్మెంట్స్ చేయగలిగాడు. సో హిస్ ఫాదర్ సపోర్టెడ్ టెండూల్కర్ లైక్ దట్. ఎవ్రీవన్ వట్ షుడ్ సపోర్ట్ వాట్ ద చైల్డ్ వాంట్స్. అందరూ చేస్తే విల్ గెట్ మోర్ బెటర్ పీపుల్, వి గెట్ అమేజింగ్ టాలెంటెడ్ పీపుల్, అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇండియా, అండ్ మెనీ పీపుల్ విల్ బి హెల్దీ, అండ్ మెనీ పీపుల్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ ప్రభాస్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్. థ్యాంక్ యూ.